తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ప్రధానంగా హైదరాబాద్ లో దేవుడి పేరు చెప్పి కల్తీ చేసిన దీపారాధన నూనెల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయినా ఆపే దిక్కులేదు. వివాహాది శుభకార్యాల సందర్భాల్లో వీటి అమ్మకాలు అధికంగా జరుగుతుంటాయి. ఆలయాలు ఇళ్లలో పూజలు నిర్వహించేవారు దీపారాధనకు ఎక్కువగా నువ్వుల నూనెని వినియోగిస్తుంటారు. నువ్వుల నూనె లీటర్ 210 రూపాయలు ఉండడంతో పెద్ద ఎత్తున కల్తీ చేసి తక్కువ ధరకు మార్కెట్లో విక్రయిస్తున్నారు. నాసిరకం దీపారాధన నూనెల్లో లాభాలు బాగా ఉండడంతో హోల్సేల్ రిటైల్ వ్యాపారాలతో పాటు చిరు వ్యాపారులు వీటి అమ్మకాలకు తెగిస్తున్నారు. తెలంగాణలోని ఒక్కో జిల్లాలో సుమారు 30 లక్షలకు పైగానే కల్తీ నూనె వ్యాపారం జరుగుతోందని అంచనా. వీటిని నియంత్రించేందుకు అటు విజిలెన్స్, ఇటు తూనికలు కొలతల శాఖ అధికారులు నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోకపోవడం అక్రమ వ్యాపారులకు కలిసొస్తోంది. అధికారులు తనిఖీలు నిర్వహించి తయారీదారుడితో సంబంధం లేకుండా విక్రయదారులపై కేసు నమోదు చేసి జరిమానాలు వసూలు చేస్తున్నారు. వ్యాపారి ప్రభుత్వానికి చెల్లించిన జరిమానాను తయారీదారుడు వ్యాపారులకు తిరిగిస్తున్నారు. దీంతో వ్యాపారులు కూడా తయారీదారుల చిరునామా బయటపెట్టడం లేదు. మహాభక్తుడైన కేసీఆర్ కనీసం దేవుడి పట్ల జరిగే ఈ కల్తీ వ్యాపారం ఆపాలని భక్తులు కోరుతున్నారు.